International and Hithin Enterprises combined ga nirmistunna 20 production number 1 cinema ku Ravi Kumar garu nirmata ga music director ga danto patu ento anubhavam unna 20 nirmatallo bhagaswamulaina 20 Anil Tehran Sunny Tehran villaku మన ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అదే కాకుండా పంజాబ్లో మంచి ప్రసిద్ధి చెందినటువంటి నిర్మాతలుగా పేరు గాంచుకున్నారు. ఈనాటి ఈ కార్యక్రమంలో హీరో మన రవి కుమార్ వాళ్ళ బ్రదర్ సన్, వెరీ యంగ్ అండ్ డైనమిక్. మన తెలుగు ఇండస్ట్రీకే కాకుండా హిందీ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ పరిచయాలు ఉన్న వ్యక్తి. అదే కాకుండా అబ్బాయికి అతని టాలెంట్ మీరే చూసి ఉంటారు. ఈనాడు తెలుగు సినీ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి కొత్త హీరోల ఒరవడికి రవి కుమార్ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు ఎంతమంది డైరెక్టర్లు అయ్యారు, ఎంత ఉన్నత స్త్రీనికి చెందారని మీ అందరికీ ప్రేక్షకులకు పాత్రికేయులకు మీడియా వాళ్ళకి తెలుసు. అలాగే రవి కుమార్ కూడా పెద్ద డైరెక్టర్గా మీ ముందు నిలబడగలడు, నిలబడతాడని నాకు ధైర్యం ఉంది. అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ పీసీ రెడ్డి గారు. ఒక విషయం చెప్పాలి, నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు పీసీ రెడ్డి గారితో ఫస్ట్ పిక్చర్ అనమాట, నా కెమెరా ఫస్ట్ ఆయనతో చేశాను. చాలా సంతోషంగా ఉంది ఆయనతో పక్కన కూర్చొని ఈరోజు మాట్లాడుతుంటే. అది కాకుండా మన రవి గారు చాలా నుంచి 4-5 ఇయర్స్ నుంచి అని చెప్తున్నాను డైరెక్షన్. My father is producing this film under his banner and very excited
అండ్ వెరీ హ్యాపీ టు బి హియర్. ఐ విష్ ద ఎంటైర్ టీమ్, అనిల్ జీ, సునీల్ జీ, రవికుమార్ సార్ అండ్ కపిల్ లాల్ గారు, బివి రెడ్డి సార్, పిసి రెడ్డి గారు, ఐ విష్ ఎవ్రీవన్ హియర్ ద బెస్ట్ ఆఫ్ లక్. ఐ విష్ దిస్ మూవీ బికమ్స్ ఎ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. రవికుమార్ డైరెక్షన్ చేస్తున్నారంటే నాకు నిన్న మార్నింగ్ 10 o'clock కలిసి నా మొదటి సినిమాకు మీ మినిస్టర్ గారు నాకు క్లాప్ కొట్టాలి అని అంటే నేను వెంటనే ఆలోచించకుండా రవికుమార్ తీసుకెళ్ళి తనకు కాటిప్పించి ఈరోజు బిజీ కార్యక్రమం ఉన్నా కూడా తనను ఒక 15 నిమిషాల కోసం ఇక్కడికి తీసుకొచ్చి ఆ దేవుడి ఫోటోల మీద అక్షింతలు వేయించి క్లాప్ కొట్టించడం జరిగింది. బాంబే వెళ్ళాను, బాంబే ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చేయాలి. అక్కడ నుండి నా సినిమా పెద్ద టర్న్ అయింది. అక్కడే ఫస్ట్ టైం మేము దివ్య భారతితో కలిసి ఒక సినిమా తీసాం, తొలిముద్దు. ఆ తొలిముద్దు నిర్మాత గారు ఇక్కడే ఉన్నారు. ముందు ఆయన మాట్లాడతారు, తర్వాత ఆయన తర్వాత నేను మాట్లాడతాను. మోహన్ వేరే ఒక లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ ద్వారా హీరోని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను. తర్వాత సన్నీ త్రేహాన్ గారు కలిశారు, ఫాదర్ అనిల్ త్రేహాన్ ఈజ్ వన్ ఆఫ్ మై పార్ట్నర్, ఈజ్ ప్రొడ్యూసర్, ఈజ్ ఎ బిగ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఎంటైర్ పంజాబ్, ఈజ్ ఇన్ కెనడా ఎంటైర్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. వీళ్ళకి ఒక సబ్జెక్ట్ వినిపించాను, అది చాలా బాగా నచ్చింది. అది నేను సెకండ్ ఫిలింగా తీయాలనుకున్నాను, కానీ ఫస్ట్ టైం ఇదే తీస్తే బాగుంటుందని స్టార్ట్ చేశాను.